ఈరోజు ఎందుకు కనబడాలనుకుంటానంటే నేను ఎంతో ఎంతోమందికి సేవ చేయాలని ఉంది, చేస్తాను. నేను అమెరికా నుంచి శ్రీమన్నారాయణ అన్న డబ్బులు పంపించాను. ఆ డబ్బులతోనే ఇప్పుడు అన్నయ్య ఇంక 2 రోజుల్లో హాస్పిటల్కి వెళ్ళి లోపల స్టంట్ తీయించుకుంటున్నాను. మీరు పంపించిన డబ్బులతో హాస్పిటల్కి వెళ్తున్నా, హ్యాపీగా వెళ్ళి పడుకుంటా లోపల స్టంట్ తీయించేస్తున్నాను. తర్వాత నేను చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాలకి నేను కోరుకునేది ఏంటంటే, నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నానమ్మా. రేపు ఎల్లుండు లేదా అవతల ఎల్లుండి వెళ్ళి కడుపులో స్టంట్ ఉంది, అది తీయించేస్తున్నాను. అన్నయ్య పంపించిన డబ్బులు ఉన్నాయి, సో అన్నయ్య పంపించిన డబ్బులతోనే చేసుకుంటున్నా. శ్రీమన్నారాయణ ఆయన పేరు, అమెరికా నుంచి నాకు డబ్బులు పంపించారు. చరణ్ను కూడా నేనే చదివిస్తాను, 10 లక్షలు 20 లక్షలు. చాలా ధన్యవాదాలు అన్నయ్య, మీరందరూ నాకు దొరకడం నా అదృష్టం. నిన్న నైట్ కూడా అన్నయ్య మాట్లాడారు, చాలా అన్నయ్య నేను హాస్పిటల్కి వెళ్తానంటే వెళ్ళు, ఇంకేమన్నా డబ్బులు కావాలన్న. నాకు మీరు 1 లక్ష రూపాయలు పంపించి మళ్ళీ డబ్బులు కావాలంటారు. నాకు నా అన్నయ్య నేను అలాంటి అంటే అట్లాగా అమ్మ ఆయన పేరు ఏం చెప్పాను, త్రివర్ణ పతాకం పింగళి వెంకయ్య వాళ్ళ ఊర్లో మన పతాకం మన అశోక చక్రం అంటే జై భీమ్ అంటారు. నేను జై కళామ్మ తల్లి, జై జై కళామ్మ తల్లి, జై జవాన్, జై కిసాన్, జై భీమ్ అంటాను. సో అంత గొప్ప నేను మోడీ గారిని, వైఎస్ జగన్ గారిని, అలాగే మిగతా సీఎంలు కూడా, కేసీఆర్ గారిని అవ్వచ్చు, పక్క రాష్ట్రాల్లో వాళ్ళు కూడా అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో పింగళి వెంకయ్య గారు వాళ్ళ ఊర్లో ఆయన పేరు మీదనే పెద్ద జెండాని, అతిపెద్ద జెండా, అతిపెద్ద చాలా హైట్గా ఉన్న దీన్ని ఒక 10 ఎకరాల్లో మన యొక్క గౌరవమైన ఆ యొక్క త్రివర్ణ పతాకాన్ని గౌరవించాలని ప్రతి ప్రజలకి చేతులెత్తి జోడించి అడుగుతున్నాను. ఇది నేను తీసుకుంటున్నానని మాత్రం తప్పుగా అనుకోకుండా మీరు ఇదొక్కటి మాత్రం అందరూ దీనికి సపోర్ట్ చేయండి. ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే నా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ రూపాయి పంపించే డబ్బులు కూడా దీంట్లో అంతా చేర్చి దానికి ఆ పొలం ఎవరైనా దాతలు ఇచ్చినా ఆ ఏరియాలో లేదా మేమే కొని అక్కడ నేను ఇది జెండా ఎగరాలనుకుంటున్నాను. అది ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రత్యేక హోదా, దాని గురించి కూడా నేను పోరాడుతున్నాను. ప్రత్యేక హోదా అనేది మన 2 రాష్ట్రాలు ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలన్నారో అది తెలంగాణకి అప్పచెప్పినప్పుడు మోడీ గారు ప్రత్యేక హోదా నేను ఇప్పిస్తానని తిరుపతిలో అనౌన్స్మెంట్ చేశాడు. సో ఇప్పటికి నేను మోడీ గారిని అడుగుతున్నాను, అలాగే కేసీఆర్ గారు కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను అన్నారు. అలాగనే తెలంగాణ ప్రజలకు కూడా నేను చేతులు ఎత్తి జోడించి అడుగుతున్నాను, మీరు కూడా సపోర్ట్ చేయండి. నేను ఇక మీదట ప్రత్యేక హోదా కోసం బ్యాట్ చేసుకొని నేను ఇంటర్వ్యూ ఇస్తాను. సో ప్రత్యేక హోదా అనేది కంపల్సరీ ఆంధ్రప్రదేశ్లో మీరు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా ప్రత్యేక హోదా కావాలంటే సాయి మీరు ఇలా బ్యాట్ చేసుకొని నినాదం పలకండి, ప్రత్యేక హోదా జన్మ హక్కు ఉండాలి, ప్రత్యేక హోదా కావాలి అని మీరందరూ కలిసి ఆ వీడియో పంపితే మా ఛానల్లో నా మెయిల్ పెడతాను. అట్లాగే ఏ ఛానల్కైనా మీరు పంపండి, ప్రత్యేక హోదాకి సపోర్ట్ చేయండి. అలాగే తెలంగాణ ప్రజలు కూడా ప్రత్యేక హోదా గురించి మీరు సపోర్ట్ చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.